ప్రకాశం జిల్లా కంబం మండలం ఔరంగాబాద్ లో స్థానిక టీడీపీ నేతలు గౌరవ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. గౌరవ సభకు హాజరైన ఆయనను స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం గౌరవ సభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా దారుణంగా విఫలమైందని అన్నారు. అన్ని రకాల పనులతో జగన్ సామాన్యుడి నడ్డి విరిచారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు తగ్గిస్తామని అధికారులకు వచ్చిన జగన్ ధరలు పెంచుకుంటూ పోతూ బాధుడే బాధుడు కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడిని బాధిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామని, ముఖ్యంగా రైతులకు సబ్సిడీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చినట్లు చెప్పారు. తీసుకుంటే వంట నూనె ధరలే తీసుకుంటే 80 నుంచి 90 రూపాయలు, ఈ రోజు 200, 210, 230 రూపాయలు. చింతపండు ధర తీసుకుంటే ఆ రోజుకి ఈ రోజుకి కేజీకి 100 రూపాయలు పెరిగిపోయింది. గ్యాస్ ధర తీసుకోండి మీరు, 4 పెట్రోల్ డీజిల్ మేము కాదు పెంచిందని ఈ రోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పేదల పక్షాన సూటిగా అడుగుతా ఉన్నాము. ఎందుకయ్యా గ్యాస్ డీజిల్ ధరలు ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి? మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే పక్కన ఉన్నటువంటి తమిళనాడులో గాని, తెలంగాణలో గాని, ఒరిస్సాలో గాని, లేకపోతే కర్ణాటకలో గాని, ఎందుకు అక్కడ మనకంటే 10 రూపాయలు మనకి లీటర్ కు డీజిల్ పెట్రోల్ తక్కువ ఉంది, గ్యాస్ సిలిండర్ దగ్గర తక్కువ ఉంది, అక్కడ నిత్యావసరాల ధరలు కూడా ఎందుకు తక్కువ ఉన్నాయని అడుగుతా ఉన్నాను. ఈ రోజు డబ్బున్న వాడు కారులో పోతాడు, ఇంకా కొంత డబ్బు తక్కువ ఉన్నటువంటి వాడు మోటార్ సైకిల్లో పోతాడు, ఇంకా కొంత డబ్బులు ఉన్నటువంటి వాడు ఆటోలో ఏదో ఒకటి బాడుగు తీసుకొని పోతాడు. కానీ పేదవాడు అతను ఎక్కడికైనా ప్రయాణం చేయాలని అంటే ఆర్టీసీ బస్సే అతని వాహనం. అటువంటి ఆర్టీసీ బస్సులో ఈ రోజు 5 రూపాయలు ఉన్న టికెట్ ని 10 రూపాయలు చేశారు, 35 రూపాయలు ఉన్న టికెట్ ని 50 రూపాయలు చేశారు. ఒంగోలుకి మనం పోవాలంటే 40 రూపాయలు పెంచారు, హైదరాబాద్ పోవాలంటే 100 రూపాయలు పెంచారు. నేను అడుగుతా ఉన్నాను, పేదలంటే ఎందుకు మీరు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు? ఆర్టీసీ ఛార్జీలను ఈ విధంగా పెంచి పేదవాడు బస్సులో కూడా ప్రయాణం చేయకుండా మీరు ఎందుకు ఇంత రేట్లు పెంచడం జరుగుతుంది అని చెప్పి పేదవారి తరఫున ఆర్టీసీ ఛార్జీలు పెంచినందుకు కూడా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడుగుతా ఉన్నాను నేను.